ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 1 అక్టోబర్ మంగళవారం, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే రేపటి రోజున మనకి గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంది కాబట్టి. ముందుగా ADR సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. HDFC బ్యాంకు టాప్ లూజర్గా క్లోజ్ అయింది, దాని తర్వాత ICICI బ్యాంక్ నెగిటివ్లో ఉంది, ఇక విప్రో మాత్రం గ్రీన్లో కనిపిస్తుంది. మొత్తం మీద మనకి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది ADRs నుంచి కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే, టాప్ లూజర్లో ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది, రియాలిటీ బ్యాంకు, అక్కడి నుంచి కూడా కమోడిటీస్ దాకా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. మెటల్స్, మీడియా ఈ రెండింటిలో కూడా కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టే ఒక 80% ఇండిసెస్ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే, హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. ప్రస్తుతానికి S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత US మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్గా ఉన్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. అయితే ఫ్రెండ్స్, నిన్న జపాన్ నిక్కీ 225 ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టే 4% to 5% దాకా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఈరోజు కొద్దిగా బౌన్స్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్గా సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్నెస్ లేదు, అగ్రెసివ్గా స్ట్రాంగ్ బేరిష్నెస్ కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, నిన్నటి రోజున చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఏం చెప్తుందంటే, ఈ యొక్క కంట్రీ యొక్క ఎకనామీ ష్రింక్ అవుతుందా లేకపోతే ఎక్స్పాండ్ అవుతుందా అనేది చెప్తుంది. ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ 100కి వెళ్ళిందంటే ఇది స్ట్రాంగ్గా పెరుగుతున్నట్టు అర్థం. ఇది బిలో 50 ఉండి కిందకు వెళుతూ ఉందంటే, అంటే ఒక ట్రెండ్ లాగా అది ఎకనామీ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా చైనా ఎకనామీ 49.1 ఉండేది, 49.4కి వచ్చింది, అంటే ఇంప్రూవ్ అయింది. అండ్ ఇక్కడ 49.8కి వచ్చింది, ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక లండన్కి సంబంధించిన GDP డేటా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే నెగిటివ్గా రావడం జరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కూడా నెగిటివ్గా రావడం జరిగింది. US సంబంధించిన చికాగో PMI డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇది కూడా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిందేమో 46.1, ఇదేమో 46.6 అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నిన్న పౌల్ గారు మాట్లాడారు, ఆ కామెంటరీలు ఏంటంటే ఇంకా రేట్ కట్స్ అనేది ఉంటాయి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2 అన్నమాట, బట్ స్టిల్ అక్కడక్కడ కొంత ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఓవరాల్గా మేము ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అవి లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతాయి. ఎకనామీ స్టిల్ స్ట్రాంగ్గా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.2 ఉంది, దట్ ఈజ్ ఓకే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఫ్రెండ్స్, ఈ మంత్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఈ మంత్ మనం వొలటిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి, హిందూ కాపర్, RBL బ్యాంక్, బంధన్ బ్యాంక్, బలరామ్ చిమ్నీస్, బలంపూర్ చిమ్నీస్ అది సారీ, బిర్లాసాఫ్ట్, IDFC ఫస్ట్ బ్యాంక్, ABFRL అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిల్లో మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం, ఈక్విటీలో మనం ఏంటంటే ట్రేడ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే JSW స్టీల్ స్ట్రాంగ్ గెయినర్గా ఉండగా, నిన్న చాలా స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి. హీరో మోటార్ కార్ప్ కానీ, రిలయన్స్, ట్రెండ్, బజాజ్ ఆటో, ముఖ్యంగా ఆటోకి సంబంధించిన ఆటో సేల్స్ అనేది ఎలా ఉంటాయో, నెగిటివ్గా ఉంటాయో అన్న ఉద్దేశంలో చాలా కంపెనీలు నెగిటివ్గా ఉండటం అనేది జరిగింది. ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే టాటా కెమికల్స్, పేజ్ ఇండస్ట్రీస్, AU బ్యాంక్, IGL, ACC అనేది కనిపిస్తూ ఉండగా, సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఫెడరల్ బ్యాంక్, ఇండియా మ్యాట్ అనేది కనిపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో హీరో మోటార్ కార్ప్, ఇందు హోటల్, TVS మోటార్, రిలయన్స్, HDFC, AMC కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, ఇది మనం ట్రాక్ చేస్తూ వస్తున్నాం. నిన్న ఫీచర్స్ వాల్యూమ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది, ఇంప్రూవ్ అయింది, అండ్ ప్రైస్ ఏమో డ్రాప్ అయింది. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే లాంగ్స్ ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడ చూడండి ఫీచర్ వాల్యూమ్ ఏమో ఇంక్రీజ్ అయింది బట్ ప్రైస్ డ్రాప్ అయిందనమాట. అందుకని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి ప్రస్తుతం ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తుంది. ఇక టోటల్గా పొజిషన్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువైపు ఉన్నాయనేది మనం చూస్తే లాంగ్ సైడ్ 31% ఉండగా షార్ట్ సైడ్ 55% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 9.44 అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ 4.44% అనేది కనిపిస్తూ ఉన్నాయి.
ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా ఇండెసిషన్ టు సెల్లింగ్ ఉన్నారు, స్టాక్స్లో సెల్లింగ్ చేశారు. అండ్ ప్రొప్రైటరీ మనం చూసుకున్నట్టే స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్ ఉన్నారు, మిగతా అన్నింటిలో సెల్లింగ్ చేశారు. క్లయింట్ మాత్రం అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక డిఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు, బట్ స్టాక్స్లో ఏంటంటే కొంత అగ్రెసివ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఎఫ్ఐఎస్ ఏమో 9,792 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, డిఐఎస్ 6,646 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ అయితే వెరీ అగ్రెసివ్ కౌంటర్ అటాక్ తీసుకున్నారు. ఇకపోతే ఫ్రెండ్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం చూసుకున్నట్టే నిన్నటి రోజున గ్యాప్ డౌన్ అయింది, అక్కడి నుంచి కూడా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంది డౌన్ సైడ్. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ 25,671, దాని తర్వాత రౌండ్ నెంబరు 25,512 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్సైడ్ కనుక వచ్చిందంటే 26,100, దాని తర్వాత 25,925 అనేది రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నమాట. ఒకసారి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధంగా ఉందనేది చూద్దాం. నిన్న ఫిన్ నిఫ్టీ అనేది చాలా టాప్ లూజర్గా ఉంది. ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ 24,343, దాని తర్వాత 24,085 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళిందంటే 24,731, దాని తర్వాత 24,555 అనేది మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఒకసారి దాని యొక్క లెవెల్స్ అనేది కూడా చూద్దాం. సో నిన్నటి రోజున గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ కిందకు వెళ్ళింది. ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 53,561, 53,288 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 52,835, 52,382. ఇక ప్రస్తుతానికి మనకి ఇండియా విక్స్ అనేది 6.9% రైజ్ అయింది, దగ్గర దగ్గర 7%. ఫ్రెండ్స్, నేను ఏంటంటే మన జపాన్ మార్కెట్ అనేది క్రాష్ అవ్వడం హ్యూజ్గా, దానివల్ల ఏంటంటే జపాన్ నుంచి ఎఫ్ఐఎస్ హెవీగా సెల్ చేసినట్టు మనకు డేటా అనేది చెప్తూ ఉంది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి 2 మంత్స్లో. సో హిస్టోరికల్ ఈవెంట్ అది, డెఫినెట్గా మనం వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎనీహౌ ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ఈ వోల్టాలిటీని ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక్కడ ఇండియా విక్స్ అనేది మనకు క్లియర్గా చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొంత స్ట్రెంగ్త్ అవుతున్నట్టు తెలుస్తుంది, ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది కిందకు వెళ్ళడానికి, కొద్దిగా బౌన్స్ అవుతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఆ ఫ్యూచర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే 43 పాయింట్స్ గ్రీన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ ప్రైస్లో చూడండి కొంత వాలిటాలిటీ అనేది కనిపిస్తుంది, పైకి వెళుతుంది, కిందకు వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, మొత్తం మీద బుల్లిష్గానే ఉంది కానీ కొద్దిగా వాలిటాలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక నిఫ్టీ 50 ఫ్యూచర్లో స్ట్రాంగ్ డ్రాప్ జరిగింది. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏదన్నా రిజెక్షన్ జరిగితే మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బిగ్గర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ వాలిటాలిటీ అనేది మార్కెట్లో కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను గ్యాప్ డౌన్ జరిగి కిందకు వెళ్ళడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది ఎక్కడ కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ టు స్మాల్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 25,995 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. 999 అంటే 26,000 అనుకోవచ్చు. మన నిఫ్టీ ఫ్యూచరు 25,990 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 10 పాయింట్లు అయితే ఉంది కానీ దీంట్లో ఏంటంటే మనం ఒక 20 పాయింట్స్ తీసేయాలి. మనం ఒక 20 పాయింట్స్ నుంచి 30 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, స్మాల్ గ్యాప్ డౌన్ అనమాట. సో సస్టైన్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం మన కాదు, కానీ గ్యాప్ డౌన్ అయితే స్మాల్గా అయ్యే అవకాశం ఉంది, ఒక 10-20 పాయింట్లు అనమాట. మేజర్గా అయితే పెద్దగా ఏమీ సెల్లింగ్ ఫోర్స్ అయితే కనిపించట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, టాటా పవర్, యూనికెమ్ ల్యాబ్, ఆల్ఫా జియో ఇండియా, స్పైస్ జెట్ అనేది, ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టోటల్గా మనకి టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్స్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అంటే 10-20 పాయింట్లు అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంది. అండ్ యుఎస్ మార్కెట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, మార్కెట్లో కొంత వాలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే డిప్ బై ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు ఓవరాల్ మార్కెట్ కండిషన్లో.
అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అది ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.